నెలకొల్పాలన్నా, ఈ యొక్క సమాజం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలందరికీ కూడా సుఖశాంతులు ఉండాలన్నా మారణహోమాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన, ప్రతి పౌరుడిపైన కూడా ఉంది. ఎక్కడైనా కూడా అనుమానాస్పదం ఏమైనా కానీ కనిపించినట్టయితే ఈ ఉగ్రవాదులు కానీ ఏమైనా సామాన్య ప్రజలకు తెలిసినా కూడా అది ప్రభుత్వాన్ని తెలియపరిచి మారణహోమాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తిపై ఉంది. ఆ విధంగా చేసిన రోజున మన యొక్క సమాజం బాగుంటుంది, మన అభివృద్ధి బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఆ విధంగా ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ అమాయకులైన ప్రజలు చనిపోతున్నారు, దానికి కారణం ప్రభుత్వాలదే. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఎంత ఖర్చైనా కూడా వెచ్చించి ప్రజల ప్రాణాలని, సమాజ అభివృద్ధిని కాపాడవలసిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాలపైన ఉంది. కావాలి, శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తీవ్రవాదాన్ని విడనాడి శాంతిత మార్గంలో వెళ్ళాలని తీవ్రవాదాలకు పిలుపునిస్తున్నాము. ప్రపంచంలో అమాయకుల్ని చంపడమే తీవ్రవాద యొక్క లక్ష్యం అయితే చాలా బాధాకరం. క్రైస్తవులు ఎంతో పవిత్రంగా క్రీస్తు పునర్ధానాన్ని జరుపుకుంటున్న సమయంలో చర్చిల్లో దాడి చేయడాన్ని క్రైస్తవ సోదరులుగా, క్రిస్టియన్ యూత్గా, విశాఖ వాసిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే మరణించారో వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.